నమస్తే నేను విజయ చంద్రిక ఎంఎన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం నిన్న గురువారం ఒక్కరోజే ఏపీలో అధికార పార్టీ వైసీపీకి గుణపాలు దిగే పరిణామాలు జరిగాయి నిజంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బ్రాండ్ సర్వేలు ఏవైతే పాపులర్ సంస్థలు చేసేటువంటి సర్వేలన్నీ కూడా నిజంగా అధికార పార్టీకి గుణపాన్ని దింపే న్యూసే చెప్పాయి అదేమిటంటే టీడీపీ కూటమి సూపర్ హిట్ అవుతుంది రాష్ట్రంలో ఇరవై లోక్సభ సీట్లలో ఎన్డీఏ విజయ భేరి మోగిస్తుంది అనేది ఈ బ్రాండ్ సంస్థలు అన్నటువంటి చేసే సర్వేలన్నీ సారాంశం ఇదే అందులో ప్రధానంగా సి ఓటర్ ఏబిపి సర్వే ఈ విషయాన్ని వెల్లడించగా అందులో ఇరవై స్థానాలు టీడీపీ జనసేన బీజేపీ కూటమికి వస్తాయి కేవలం ఐదు స్థానాలకే అధికార వైసీపీ పరిమితం అవుతుంది ఇది ఒక బ్రాండ్ సర్వే చెప్పింది సి ఓటర్ ఏబిపి అలాగే నెట్వర్క్ ఎయిటీన్ సర్వేలో అయితే వైసీపీకి ఏడు స్థానాలు కూటమికి పద్దెనిమిది స్థానాలు ఇచ్చాయి అంటే పూర్తి స్థాయిలో టీడీపీ కూటమి జనసేన బీజేపీ టీడీపీ ఈ మూడు కలిపి సూపర్ హిట్ అవుతాయి అని చెప్పాయి అలాగే ఈ సర్వేలన్నీ కూడా వాళ్ళు శాంపిల్స్ తీసింది ఫిబ్రవరి ఒకటి నుంచి పదో తారీఖు వరకు తీసినటువంటి గ్యాప్లో ఈ సర్వే ఫలితాలని వాళ్ళు వివిధ సెక్షన్స్ నుంచి మహిళలు కానీ లేకపోతే యువత కానీ బెనిఫిషియరీస్ కానీ కొత్తగా ఓటర్లు ఎవరెవరైతే నమోదయ్యారు ఇలా రకరకాల శాంపిల్స్ని ఫిబ్రవరి ఒకటి నుంచి పది మధ్యలో తీసాయి అంటే మొత్తంగా నిన్న జరిగినటువంటి అన్ని సర్వేల్లో కూడా టీడీపీ జనసేన బీజేపీ కూటమి సూపర్ హిట్ అవుతుందని చెప్పాయి సరే మనం అనుకోవచ్చు చాలా రోజుల నుంచి అధికార పార్టీ రకరకాల సర్వేలు బయటకు ఇస్తుంది కదా మరి ఆ సర్వేల మాట ఏంటి మరి అవన్నీ అయితే వైసీపీకి ఇరవై ఐదుకి ఇరవై ఐదు వస్తాయని చెప్పాయి మరి ఇప్పుడు ఈ సర్వేలు ఇలా వస్తున్నాయి అన్నప్పుడు ఇక్కడే చిన్న లాజిక్ కిటుకు ఉంది అదేమిటంటే సామాన్యంగా షెడ్యూల్ కానీ లేదా నోటిఫికేషన్కి ఇవాళ వస్తుందని చెప్తున్నారు ఇవాళ బిగ్ ఫ్రైడే ఈరోజు షెడ్యూల్ వచ్చేస్తుంది సో దేశవ్యాప్తంగా షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది ఏ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు అని ఎప్పుడైనా సరే షెడ్యూల్కి ఒక్కరోజు ముందు సర్వే సంస్థలు ఇచ్చే సర్వేలకి లేదా వాళ్ళిచ్చే ఫలితాలకి ఎక్కువ ప్రామాణికం ఉంటుంది ఎందుకు అంటే వాళ్ళు డెఫినెట్గా సంస్థలన్నీ షెడ్యూల్ వచ్చి ఒక్కరోజు ముందు దేశంలో మూడ్ ఎలా ఉంది ఆయా రాష్ట్రాల్లో మూడ్ ఎలా ఉంది అనేది సర్వే చేసి చెప్తాయి కానీ అంతకుముందు చెప్పిన చేయించిన లేదా అధికార పార్టీ వైరల్ చేసినటువంటి సర్వేలన్నీ కూడా డెఫినెట్గా ఫేక్ అని తేలిపోయాయి అంటే వాళ్ళు ఏదైతే వైరల్ చేశారో లేదా పెయిడ్ సర్వేలని ఇన్నాళ్ళు ప్రతిపక్షాలు వివిధ వర్గాలు ఆరోపించారో అవి నిజమని నిరూపితమయ్యాయి ఎందుకంటే షెడ్యూల్ ముందు వచ్చిన సర్వేలు కాబట్టి వీటికి ప్రామాణికం ఎక్కువ అలాగే సీ ఓటర్ ఏబిపి సర్వేకి దానికి ఉన్న విశ్వసనీయత ఎక్కువ అలాగే నెట్వర్క్ ఎయిటీన్ సర్వేకి ఉన్నటువంటి ప్రామాణికత ఇంకా పెద్దది కాబట్టి ఈ సర్వేలన్నీ కూడా రియల్ ఫిగర్స్ చెప్పేశాయి వైసీపీ అవుట్ టీడీపీ జనసేన బీజేపీ కూటమి విజయబేరి దుందుబి మోగిస్తుంది సూపర్ హిట్ అని మరి ఇది డెఫినెట్గా నిన్న అధికార పార్టీకి ఏపీలో గురువారం గుణపొందించిన మొదటి వార్త ఇక రెండో వార్త విషయానికి వద్దాం నిన్న టీడీపీ ముప్పై నాలుగు మందితో రెండో జాబితా విడుదల చేసింది ఇప్పటికే మొదటి జాబితా తొంభై నాలుగు మందితో విడుదల చేసింది తొంభై నాలుగు ముప్పై నాలుగు కలిపి నూట ఇరవై ఎనిమిది మందితో మొత్తంగా నూట నలభై నాలుగు స్థానాల్లో కేవలం పదహారు స్థానాలు తప్ప నూట ఇరవై ఎనిమిది స్థానాలతో జాబితాను ఇచ్చేసింది మరి డెఫినెట్గా మరి రెండో గుణపం దిగే వార్తే అధికార పార్టీకి మరి ఎందుకంటే ఇప్పటికే వాళ్ళు ఒక పన్నెండు నుంచి పదమూడు జాబితా వదులుతున్నారు తొంభై మంది పేర్లు వచ్చాయి కానీ వాళ్ళ అభ్యర్థులు సమన్వయకర్తలో వాళ్ళకే తెలియదు ఏ పేరు ఏ రోజు ఉంటుంది ఏ పేరు ఏ రోజు ఊడిపోతుంది అనేది వాళ్ళకే క్లారిటీ లేదు ఇలాంటి టైంలో చాలా పక్కాగా పకడ్బందీగా రకరకాల సర్వేలు వచ్చిన ఫలితాల ఆధారంగా లేదా నియోజకవర్గాల్లో ఎవరు పోరాడారు ఎవరికి పట్టుంది కష్టపడ్డ వాళ్ళు ఎవరు ఇవన్నీ బ్యారీస్ వేసుకుని చాలా సింపుల్గా మొదటిగా జాబితాలో తొంభై నాలుగు రెండోసారి ముప్పై నాలుగు నూట ఇరవై ఎనిమిది మందితో చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో జాబితాను విడుదల చేశారు అయితే నేను ఇక్కడ పట్టున్న వారికే పోరాడిన వారికే పట్టం కట్టారు అనడానికి కూడా కొన్ని కారణాలు మనం జాగ్రత్తగా విశ్లేషిస్తే చింతం నేని ప్రభాకర్ గురజాల్లో ఎరపతి శ్రీనివాసరావు గాజువాకలో పల్లా శ్రీనివాసరావు వీళ్ళందరూ కూడా ఈ ఐదేళ్లు కష్టపడ్డ వాళ్ళు పోరాడవా పోరాడిన వాళ్ళు దెబ్బలు వాళ్ళు వీళ్ళందరికీ కూడా పట్టం కట్టిన పరిస్థితి స్పష్టంగా కనిపించింది అలాగే గతానికంటే భిన్నంగా కూడా చాలా చక్కగా సామాజిక సమీకరణాల సమతుల్యత లేదా వాళ్ళు ఏం చదువుకున్నారు వాళ్ళ వయసు విద్యార్హతలు కులగణన ఇవన్నీ కూడా బారీజ్ వేసిన విషయం మనకు స్పష్టంగా కనపడింది నూట ఇరవై ఎనిమిది మంది జాబితాలో మనం చూస్తే రెడ్లు ఇరవై ఎనిమిది కమ్ ఇరవై ఎనిమిది బీసీలు ఇరవై నాలుగు ఎస్సీలు ఇరవై ఏడు కాప్ ఎనిమిది క్షత్రి ఐదు వెలం ఒకటి వైశ్యులు రెండు మైనారిటీలు మూడు విద్యార్హత వయసును బేస్ చేసుకుని కూడా మన విద్యార్హతలు కూడా పిహెచ్డి ఒకటి పీజీలు ఒకటి డిగ్రీ తొమ్మిది ఇంటర్ చదివిన వాళ్ళు ఎనిమిది అంటే సమాజానికి ఏ స్థాయిలో వాళ్ళు ఉపయోగపడతారు అని వయసు కూడా ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదేళ్ళు యువతకి ప్రాధాన్యం ఇచ్చారు రెండు ముప్పై ఆరు నుంచి నలభై ఆరు వయసు మధ్య ఎనిమిది మంది నలభై ఆరు నుంచి అరవై మందిలో పంతొమ్మిది మంది అరవై ఒకటి నుంచి డెబ్భై ఐదు ముగ్గురికి డెబ్బై ఐదు వయసు ఉన్న పైబడిన వాళ్ళకి ఇద్దరికి అంటే దీంతో రెండో జాబితాలో సమ సామాజిక సమతుల్యత వయసు విద్యార్హతలు పోరాడిన వాళ్ళు కష్టపడిన వాళ్ళు పోటుగాళ్లకే సీట్లు ఇచ్చారు అనడంలో ఎటువంటి సందేహం లేదు సో ఒక పక్కన బ్రాండ్ సంస్థలు చేసినటువంటి సర్వేలన్నీ ఒక గణపం దింపితే ఇంకొక పక్కన చాలా క్రిస్టల్ క్లియర్తో కూటమి సైడ్ నుంచి టీడీపీ నూట ఇరవై ఎనిమిది మంది జాబితాను విడుదల చేసింది ఇంక ఇంకా పెద్ద గుణపం ఏమిటంటే అసలు జనసేన పవన్ కళ్యాణ్ ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నాడు ఎక్కడి నుంచి అని అధికార పార్టీ ప్రదర్శించినటువంటి కడుపు బురాన్ని కూడా నిన్న పవన్ కళ్యాణ్ తీర్చేశారు పిఠాపురం నుంచి అని చెప్పి క్లారిటీ ఇచ్చేశారు సస్పెన్స్కి తెరదించేశారు సరే సామాన్యంగా ఇంత పెద్ద సంఖ్యలో ఒక నాలుగు దశాబ్దాల నుంచి ఉన్నటువంటి పార్టీలో ఇంతమంది సంఖ్య ప్రజెంట్ రిలీజ్ చేసినప్పుడు అక్కడక్కడ అసంతృప్తులు ఉంటాయి కానీ దాన్ని కూడా క్యాష్ చేసుకోవడానికి అధికార పార్టీ ట్రై చేసినట్టు చేసిన టీకప్పులో తుఫాన్లాగా అవన్నీ కూడా సర్దుమణిగిన పరిస్థితి చాలా తక్కువ టైంలోనే మనం చూసాం వాళ్ళందరికీ టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్ చేయడం వాళ్ళు స్పందించడం అలాగే అంటాం పదవులు అవన్నీ కూడా వచ్చిన తర్వాత ఇస్తామని చెప్పడం అంతా కూడా సద్ధమని కానీ అధికార పార్టీలో ఇప్పటి వరకు కూడా అటువంటి పరిస్థితి లేదు సో ఇంకొక పక్కన నేను నొక్కేవన్నీ ఉత్తుత్తు నొక్కుళ్ళు బట్టలులే అని చెప్పి ఆయన నిన్న పనగానపల్లిలో చెప్పేశారు వారం వరకు డబ్బులు పడవు కాస్త ఓర్చుకోవాలని చెప్పారు అలాగే ఆంధ్రజ్యోతి పేపర్ టీవీ చూడొద్దన్నారు మరి ఆయన బటన్ నొక్కు పడవని చెప్పినప్పుడు డెఫినెట్గా పడవు ఆంధ్రజ్యోతి పేపర్ చూసినంత మాత్రాన పడిపోతాయా లేకపోతే ఆంధ్రజ్యోతి టీవీ చూసినంత మాత్రాన పడిపోతాయా సో డెఫినెట్గా ఆయన పడవు నా ఉత్తు నొక్కుడే అన్నప్పుడు డెఫినెట్గా పడవు మొత్తంగా గుణపాల మీద గుణపాలు దిగుతున్నటువంటి అధికార పార్టీ మరి ఇప్పుడు ఏం చేస్తుంది పదహారున మోదీ కన్నా ము సభ కన్నా ముందే అనౌన్స్ చేస్తామంటే ఒక రకంగా డిఫెన్స్లో పడిపోయారా సో ఈ జాబితాలపై ఎలా చూడాలి ఏపీలో ఈ జరుగుతున్న పరిణామాలన్నిటికీ కూడా ఈ సర్వేలు అద్దం పడుతున్నాయా జాబితా సమీకరణలు అన్ని కూడా చూస్తే